హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ సాయి. మీరు చూస్తున్నారు ఆర్ఎస్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లోని ఫోటో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోబోతున్నాం. అలాగే ఎవరైతే కొత్తగా కంప్యూటర్ యూజర్స్ ఉంటారో, అది ఎవరైతే కొత్తగా ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో లాస్ట్లో నేను వచ్చిన క్వశ్చన్ అనేది అడుగుతాను, ఆ క్వశ్చన్కి మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి. సో లేచేకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో వర్డ్ని ట్యాప్ చేసి ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయండి. చూస్తున్న ఐకాన్ ద్వారా ఓపెన్ చేస్తే ఇందులో మీకు నేను ఏం చెప్పబోతున్నానంటే ఫోటో ఎడిటింగ్ చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మనం ఫోటో ఎడిటింగ్ అనేది ఎందుకు చేస్తాం, టెక్స్ట్ బుక్స్లో ఫొటోస్ ఉంటాయి, చాలా ఫొటోస్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్లో, ఫొటోస్ ఉండి పక్కన పారాగ్రాఫ్ ఉండి ఆ ఫోటో గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఫోటో అనేది ఉంటుంది. చాలా న్యూస్ పేపర్స్లో కూడా ఫోటో అనేది వేస్తారు, కాబట్టి ఫోటో ప్రజెంటేషన్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మనమే ఒక ఫోటో ఇచ్చి దాని గురించి మ్యాటర్ రాసుకొని ఎవరికైనా పబ్లిష్ చేసుకోవచ్చు, దాన్ని ఫోటో ఎడిటింగ్ అంటారు. లేకపోతే మీ ఫ్లెక్సెస్ వేస్తుంటారు, మీ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ వీటికైనా ఫ్లెక్సెస్ బ్యానర్స్ తయారు చేస్తుంటారు, దానికి కూడా ఈ ఫోటో ఎడిటింగ్ అనేది చాలా అవసరం. సో దాని గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో ఇన్సర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇన్సర్ట్ ఆప్షన్ ఓపెన్ చేసి పిక్చర్ మీద ట్యాప్ చేయండి. పిక్చర్ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన ఒక ఫోటో అనేది ఇచ్చేసుకుని నేను ఇక్కడ ఈ ఫోటో ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఈ ఫోటోని ఏం చేయాలి, మీరు ఇది నా ఫోటో అనమాట, నా ఈ ఫోటో ఫస్ట్ పొజిషన్ సెట్ చేసుకోండి. మీ యొక్క A4 షీట్లో పొజిషన్ ఏ పొజిషన్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో, అంటే రైట్ సైడా, లెఫ్ట్ సైడా, మిడిల్ సైడా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ పొజిషన్ నా ఆప్షన్ ఉంది కదా, ఆ పొజిషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి చూడండి, డౌన్ రైట్ అలా ఫస్ట్ మీరు ఎక్కడైతే పిక్చర్ సెర్చ్ చేద్దాం అనుకున్నారో ఆ పొజిషన్ ఇచ్చేయండి. నేను లెఫ్ట్ సైడ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీని మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫోటో అనేది తగ్గించుకోవాలి, ఎందుకంటే మనకి A4లా ఫుల్గా ఇచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మీరు ముందు పొజిషన్ సెట్ చేసుకొని మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో ఫోటోని ఆ పొజిషన్ సెట్ చేసుకొని డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తే మీకు కరెక్ట్గా ఆ పొజిషన్లో కానీ ఫోటో అనేది వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. సో నేను ఇలా ఫోటో అనేది ఇచ్చేసాను. సో మీరు ఇంకా చిన్న చేయాలనుకుంటే చేసుకోవచ్చు. చూడండి, నేను ఫోటో ఇలా సెట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఈ కింద నుంచి అన్నాక అలా పొట్టిగా కనబడుతుంది, అప్పుడు మీరు ఈ సైడ్ కూడా కొంచెం అలా సెట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా మీకు బాగా స్ట్రెంత్ ఎక్కువైపోయినప్పుడు కొంచెం బాగోదు ఫోటో, అప్పుడు మీరు ఇలా సెట్ చేసుకుంటే మీకు ఫోటో అనేది క్లారిటీగా వస్తుంది. సో అలా అడ్జస్ట్ చేసేసుకున్నాక ఈ ఫోటోని ఇప్పుడు ఫ్రేమ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రేమింగ్ ఫొటోస్ చాలా బాగుంటుంది అన్నమాట లుక్ అనేది ఫ్రేమింగ్ ఫొటోస్కి. ఆ ఫ్రేమింగ్ అరేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ పిక్చర్ స్టైల్స్లో మీకు నచ్చిన ఫ్రేమ్ అనేది ఉంటుంది. అవుట్లైన్ వైట్ వచ్చింది, సో షాడో వచ్చింది, చూస్తున్నారు కదా, బ్లాక్ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ఓన్లీ బ్లాక్ అండ్ షేడింగ్, సర్కిల్,
సో ఇక్కడ యారో మీద ట్యాప్ చేస్తే ఇంకా చాలా మోషన్స్ ఎఫెక్ట్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇది నెక్స్ట్ దిస్ వన్. సో నేను ఇందులో ఈ స్టైల్ ఇచ్చేస్తాను, ఈ స్టైల్ ఇచ్చేసాక చూసారు కదా అవుట్ సైడ్ బార్డర్ అనేది ఎంత క్లారిటీగా ఉందో. అది మీరు ఇక్కడ టచ్ చేసేస్తే మీరు ఫస్ట్గా వచ్చేస్తారు. మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే ఫోటో మీద ట్యాప్ చేస్తే ఫోటో ఫార్మేషన్ అనే దాంట్లోకి మీరు వస్తారు. అప్పుడు మీ ఫోటోకి ఎడిటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో మళ్ళీ మీరు ఫోటో మీద ట్యాప్ చేసి ఫార్మేట్ అనే ఆప్షన్లోకి వస్తేనే అవుతుంది. మీరు బయట ఎక్కడైనా ట్యాప్ చేసేస్తే మామూలుగా హోమ్ పార్ట్కి వచ్చేస్తారు. తర్వాత ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేస్తే ఫార్మేట్ మీద ట్యాప్ చేస్తేనే కానీ రారనమాట ఫోటో ఎడిటింగ్లోకి. సో నెక్స్ట్ ఏంటి, పిక్చర్ బార్డర్, పిక్చర్ షేప్, ఏ పిక్చర్ షేప్ మీకు ఎలా నచ్చితే అలాగే ఇచ్చుకోవచ్చు. ఇందులో నేను ఇక్కడ పిక్చర్ షేప్ అనేది చూసారు కదా, ఫ్లో చార్ట్, ఈక్వేషన్ షేప్స్, కాల్అవుట్స్, బేసిక్ షేప్స్ ఉన్నాయి. నేను ఇందులో ఒక బాక్స్లా పెట్టాలనుకున్నాను. సో చూడండి బాక్స్ టైప్లో వచ్చింది, చూసారు కదా 3D బాక్స్ టైప్, యారో టైప్స్. సో నేను పిక్చర్ షేప్ అనేది మామూలు సర్కిల్లో పెట్టేస్తే మామూలుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ పిక్చర్ బార్డర్, పిక్చర్ బార్డర్ అనేది మీకు ఏ కలర్లో కావాలి అంటే అవుట్లైన్ అనమాట, ఆ కలర్ ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. నేను గ్రీన్ ఇచ్చాను, చూడండి గ్రీన్ వచ్చింది కదా. పిక్చర్ ఎఫెక్ట్, పిక్చర్ ఎఫెక్ట్లోకి వస్తే మీ పిక్చర్ ప్రజెంట్ ఇలాగ ఉంది, ప్రజెంట్ ఫోటో. సో దీన్ని మీకు నచ్చిన డైమెన్షన్స్ అంటారు వీటిని, 3D డైమెన్షన్స్ అంటారు చూడండి, ఆ రకంగా మీరు పిక్చర్ అనేది మార్చుకోవచ్చు. చూసారు కదా ఐకాన్స్, ఐకాన్ పిక్చర్ ఎలా మారుతుందో, అంటే రిఫ్లెక్షన్ అంటే కింద షాడో లాగా వస్తుంది అన్నమాట, చూస్తున్నారు కదా అది అలా కింద షాడో వస్తుంది. నెక్స్ట్ గ్లో అంటే మీ యొక్క ఫోటోని అవుట్లైన్ అనేది గ్లో అవుతుంది అన్నమాట, ఇది చూడండి అది అలా గ్లోయింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సాఫ్ట్ టచ్ పాయింట్స్ అంటే పిక్చర్ అవుట్లైన్ పాయింట్స్ అనేవి కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ బీవెల్, 3D టెక్స్ట్ టైప్ అనమాట. నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్స్లోనే 3D రొటేషన్, 3D అంటే మీ అందరికీ తెలుసు ఇలా 3D ఎఫెక్ట్ అనేవి కూడా మీ ఫోటో పిక్చర్కి ఇవ్వచ్చు. సహజంగా ఇవి చాలా ఫోటో ఎడిటింగ్ అనేది ఎంఎస్ వర్డ్లో ఒక పార్ట్, చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. నెక్స్ట్ దీన్ని ఫోటో ఎడిటింగ్ అంటారు అరేంజ్లో. ఈ మీకు టెక్స్ట్ ఫార్మేషన్లోనే ఉంటాయి, ఫోటో పక్కన మ్యాటర్ టైప్ చేసినప్పుడు ఇవి యూజ్ అవుతాయి. నేను ప్రస్తుతానికి మీకు ఏం చెప్తున్నానంటే ఫోటో ఎడిటింగ్, ఆ తర్వాత మ్యాటర్ మొత్తం చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేశారు కానీ ఇక్కడ ఎడిటింగ్ రాలేదు, ఎడిటింగ్ ఆప్షన్ రావాలంటే ఫార్మేట్లోకి వచ్చి ఆప్షన్ అనేది తెచ్చుకోవాలి. తర్వాత మీ ఫోటోని క్రాప్ చేయాలనుకుంటే క్రాప్ మీద ట్యాప్ చేసి మీ ఫోటోని ఎక్కడ వరకు క్రాప్ చేయాలనుకుంటున్నారో అది ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే అది మాత్రమే క్రాప్ అవుతుంది అనమాట, అది క్రాపింగ్. తర్వాత మీ ఫోటో హైట్, ఈ హైట్ ఉంటుంది కదా, ఈ హైట్ అనేది ఇక్కడ మీరు ఇలా ఇచ్చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మీరు హైట్ అనేది సెట్ చేసుకుంటే హైట్ పెరుగుద్ది. నెక్స్ట్ విత్ అనేది సెట్ చేసుకుంటే విత్ కూడా పెరుగుద్ది, తగ్గుతుంది. సో ఫోటోకి ఇలా మీరు చాలా డిఫరెంట్గా ఫోటో ఎలా అయితే మీకు నచ్చుద్దో ఆ రకంగా మార్చేసుకోండి. నెక్స్ట్ బ్రైట్నెస్, ఫోటో యొక్క బ్రైట్నెస్ మీకు ఎలా కావాలి అనేది ఇక్కడ ఉంది చూడండి. హో ఇదంతా కూడా ఫోటో ఫార్మేషన్లోనే జరుగుతుంది. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకుంటేనే ఇలా ట్యాప్ చేసి సెలెక్ట్ చేస్తేనే ఆప్షన్ వస్తుంది. ఈ బయట బ్లాంక్ మీద ట్యాప్ చేస్తే రాదు,
ఫోటో మీద ట్యాప్ చేస్తేనే వస్తుంది రీ కలర్. సో ఫోటోకి కలరింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. నేను చెప్పినాను చూడండి, పొజిషన్ మార్చాను, పొజిషన్ మార్చి రీ కలర్ మీద ట్యాప్ చేస్తాను. రీ కలర్ మీద ట్యాప్ చేస్తే మీ ఫోటోకి కలర్ అనేది కూడా కావాల్సిన కలర్ అనేది ఎంచుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మీ ఫోటోకి నచ్చిన కలర్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ అదే అదే ప్లేస్లో ఇంకో ఫోటో మార్చాలనుకుంటే చేంజ్ పిక్చర్ మీద ట్యాప్ చేసి ఫోటో అనేది మార్చుకోవచ్చు. తర్వాత రీసెట్ పిక్చర్ అంటే ఫస్ట్ ఎడిటింగ్ ఎక్కడికి వచ్చింది మనం ఫస్ట్ చూసాం చూడండి, మొత్తం టెక్స్ట్ ఫాంట్ ఎడిటింగ్లో టెక్స్ట్ అంతా ఎడిటింగ్ చేసాక బాగా ఫస్ట్కి తీసుకొచ్చేసాను. అలాగే మీరు ఎడిటింగ్ అంతా కూడా ఫస్ట్కి వచ్చేస్తుంది అనమాట రీసెట్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే. నెక్స్ట్ కంప్రెస్ పిక్చర్, అప్లై సెలెక్టెడ్ పిక్చర్ ఓన్లీ. ఓకే, అంటే పిక్చర్ అనేది కంప్రెస్ అవుతుంది. సో ఈ విధంగా ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఫోటో పక్కన టెక్స్ట్ తెచ్చుకొని సపరేట్గా ఎలా చేయాలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉంటుంది.